ప్రయత్నం చేస్తున్నాం, వాటర్ అండ్ స్నాక్స్ అది తీసుకుని వెళ్ళాలి. మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, ముందు వరుసలో ఉన్న వాళ్ళు తీసుకోండి. ఒక క్రమశిక్షణ స్లో మోషన్. ఈ సందర్భంగా నేను కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో అందరి మహిళలకి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా విష్ చేస్తున్నాను. ఈరోజు చూస్తే మహిళలు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. ఒక చిన్న మున్సిపాలిటీ గురించి మాట్లాడితే, ఒక చిన్న శానిటేషన్ వర్కర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక మున్సిపల్ కమిషనర్ వరకు ఇప్పుడు అందరూ మహిళలు చాలా వారి పోస్ట్స్ ఫిల్ చేస్తున్నారు. రకరకాలు పనిచేస్తున్నారు, అన్నీ దాంట్లో వాళ్ళ మెటల్, వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ గ్రిట్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో మహిళలు ఏ విధంగా కూడా పురుషుల కన్నా తక్కువ లేవు అని నా ఫీలింగ్. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ముందుకు రావాలి అని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున ఈరోజు మహిళలందరూ, యువతి యువతులు, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ 2K రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మహిళలు పురుషులకు తక్కువ కాదు, మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందున్నారు అనే ఒక మెసేజ్ని ఇవ్వడానికి ఈరోజు ఈ 2K రన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మీ అందరికీ తెలుసు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమెన్ సేఫ్టీని ఒక ఛాలెంజ్గా తీసుకొని రాష్ట్రం మొత్తం మీద కూడా షీ టీమ్స్ని ఏర్పాటు చేసి మహిళల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తింపు పొందడం జరిగింది. అది కాకుండా మరి ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ కోసం ఒక భరోసా సెంటర్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వరంగల్లో కూడా కొద్ది రోజుల లోపలనే మనం ఇక్కడ కూడా ఒక ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ కోసం వన్ స్టాప్ సెంటర్ భరోసా సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము. దానివల్ల మరి మహిళలకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ అక్కడ దగ్గరే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి మా డీజీపీ గారు ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీగా మనం పరిగణించి మహిళలకి అత్యంత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రణాళికల్ని కూడా రచింపచేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మహిళల భద్రత కోసం, పిల్లల భద్రత కోసం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు ఇవ్వడం జరుగుతూ ఉంది. పిల్లలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము వరంగల్ అర్బన్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఒక మోటివేషను, అంటే మహిళల్ని గుర్తించే విధంగా ఈరోజు మనకి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో, సిపి గారి ఆధ్వర్యంలో మనము 2K రన్ని ఈరోజు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మహిళలందరూ కూడా ఇంకా ఉత్సాహంగా, ఇంకా పట్టుదలతో, మోటివేషన్తో వాళ్ళు ఎటువంటి స్థాయికైనా రీచ్ అవ్వాలి, వాళ్ళు ఏ ఫీల్డ్లోనైనా అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరి జీవితాల్లో కూడా, అంటే మహిళలు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఈ స్థాయికి, మనం ఈ స్థాయిలో ఉన్నందుకు ఎంతోమంది మహిళలు మనకి తోడ్పాటు అందించుంటారు. సో అందరికి కూడా ఈరోజు కట్టసిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాము.